मुख्यमंत्री ఒక అబద్ధాలు కోరు చెప్పిన అబద్ధం మళ్ళీ మర్చిపోకమని పే అబద్ధాలు చెప్తా ఉంటాడు నేను ఒకటే ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఆనందంగా ఉంటే నేను మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతా ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా మీరు ఎవ్వడు ఆనందంగా లేడు ఏంటి 3.5 సంవత్సరాల్లో ఏం జరిగింది ఎందుకు ఇంత శాంతి ఎందుకు ఇంత సంతృప్తి ఎందుకు ఈ ప్రభుత్వంపై ఇంత కోపం ఒకటే తమ్ముళ్ళు మనల్ని మనుషులుగా చూడడం లేదు ముఖ్యమంత్రి బానిసలు అనుకుంటున్నాడు మనల్ని కబద్దారు ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇదే మార్గ ప్రవర్తిస్తే శాశ్వతంగా నిన్న ఇంటికి పంపించే వరకు నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు వదిలేపెట్టాం నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని కనీసం మనుషులన్నా కూడా ఆలోచిస్తే మీరు ఒకసారి చూస్తే బాదుడే బాదుడు వడ్డింపులు వడ్డింపులే అవునా కాదా అన్ని పెరిగాయా లేదా భరించే పరిస్థితిలో మీరున్నారా పెట్రోల్ పెరిగిందా లేదా డీజిల్ పెరిగిందా లేదా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా వంట గ్యాస్ పెరిగిందా లేదా ఏం తమ్ముళ్ళు వంటను కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు వంట చేసే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు నేను అడుగుతున్నా కరెంట్ ఛార్జీలు పెరిగాయా లేదా పెరుగుతూనే ఉన్నాయి ఇదే కాదు ఆర్టీసీ రేట్లు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి ఇంటి పన్ను పెరిగింది చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఎవరు ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడుతున్నాడు ఒక పక్క ఇవన్నీ బాదుడే బాదుడయ్యి నేను అడుగుతున్నా మీ ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా లేదా అందరూ అప్పుల పాలయ్యారా లేదా ఏంటి తమ్ముళ్ళు పరిపాలన అంటే ఎట్లుండాలి నేను పరిపాలన చేశా మీ ఆదాయాన్ని పెంచా ఖర్చులు తగ్గించా సుపరిపాలన ఇచ్చా 25 ఏళ్లకు మునుపు నేను ముఖ్యమంత్రిగా ఆలోచించాను ఒక పక్క సమీక్షమ కార్యక్రమాలు చేస్తనే ఈ రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన పెట్టాలని హైదరాబాద్ను డెవలప్ చేశా నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టా ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ చూశారా ఎవరి చొరవ ఎవరి కృషి అవునా కాదా ఆ రోజు మన పిల్లలకు ఒక మాట చెప్పాను బాగా చదువుకోమన్నా ఇక్కడే పిల్లలున్నారు ఈ పిల్లలకు ఆ రోజు నేను చెప్పింది ఐటీ మీద శ్రద్ధ పెట్టమన్నాను బాగా చదువుకోమన్నాను మీరు చదువుకుంటే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుందని చెప్పాను తమ్ముళ్ళు 25 ఏళ్లలో ఐటీలో ప్రపంచంలో ఎవరు రాణిస్తున్నారంటే భారతీయులు అందులో 35% ఎవరంటే తెలుగు వాళ్ళు అది తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి ఊతం తెలుగు పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ ఒక ఆయుధాన్ని ఇచ్చి ప్రపంచం మొత్తం వెళ్ళమంటే ప్రపంచాన్ని జయించారు కానీ ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే ఒక సైతాన్ వచ్చాడు మీ దగ్గరికి భస్మాసురుడు ఒక ఛాన్స్ అన్నాడు మీరు మురిసిపోయారు మీరు మోసపోయారు వరం ఇమ్మన్నాడు మీరు బోళా శంకరుడు మారిగా వరం ఇచ్చేశారు అక్కడి నుంచి భస్మాసురుడు ఎట్లయితే శంకరుడిపైన చేయి పెట్టాడో ఇప్పుడు మీ మీద ఈ భస్మాసురుడు చేయి పెట్టాడు కాపాడుకోవాలనా లేదా ఈ రాష్ట్రాన్ని సిద్ధంగా ఉన్నారా లేదా మీరు నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా
తమిళలో బాలకృష్ణ డైలాగ్ మారగా సమయం లేదు మిత్రమా, సమయం లేదు, ఉపేక్షించలేము, ఉపేక్షిస్తే సర్వనాశనం అయిపోతాం. అందుకే నా ఆవేదన, నా బాధ, అందుకే పేరు పెట్టా. ఇదేం కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ? పేరు కరెక్టేనా? నేనేమన్నా తొందరపడ్డానా? తొందరపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికి ఇబ్బందులు వచ్చాయలేదా? అందరూ నాశనం అయ్యావా లేదా? ఇదేం కర్మ అనేది దానికి సరిపోయిందా లేదా? కరెక్ట్ అయితే అందరు చేయలేదు, చూపేయండి నిజమాని కరెక్ట్ అని. తమిళ్ళు సమాజంలో ఎవ్వడూ ఆనందంగా లేడు. ఈ జిల్లాలో నేను అడుగుతున్నా, చూస్తే జిల్లా చూస్తే ఎప్పుడు పచ్చగా ఉంటుంది, పచ్చని పంటలు. పెన్నా డెల్టా, మేలైన డెల్టా. ఇప్పుడే చెప్పాడు మన చంద్రమోహన్ రెడ్డి, మొలగొలకలు ఇక్కడనే వచ్చాయి. మంచి ధాన్యం కావాలంటే ఇక్కడి నుంచే వస్తుంది. దేశమంతా మంచి తిండి కావాలంటే నెల్లూరు తిండే, దేశానికి ప్రపంచానికి కూడా అన్ని హోటల్స్ లో, అవునా కాదా? నేను అడుగుతున్నా, ఇక్కడే రైతుకి ఎవరికైనా గిట్టుబాటు ధర వచ్చిందా తమ్ముళ్ళు? వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు వచ్చింది నాలుగేళ్ళ ఇబ్బంది? ఎందుకు వచ్చింది? ఒక క్వింటాల్కి 25 కేజీలు దోచేస్తున్నారా? దోచేస్తున్నారా లేదా? ఎవరైనా ఇప్పుడు కౌలు రైతు వచ్చే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఒక టన్నుకు 2000 రూపాయలు దగ్గర దగ్గర పోయే పరి 250-300 రూపాయలు పోయే పరిస్థితి వచ్చింది. 2000 రూపాయలు పోయే పరిస్థితి వచ్చింది. 4000 రూపాయలు పోయే పరిస్థితి వచ్చింది. వరి ఎకరా ఒకప్పుడు 20,000 ఉంటే ఇప్పుడు 35,000 రూపాయలు ఖర్చు అయింది, అవునా కాదా? ఖర్చు పెరిగింది, ఆదాయం ఆదాయం తగ్గిందా లేదా? తగ్గిందంటే అందరు చేయలు పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి అన్నావు కదా నర్సీపట్నంలో రైతులకు ఏం చేశారన్నావు కదా, రా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోనే నీ బట్టలు ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రజానీకం. తమాషా అనుకోవద్దు. దళారీలు, నీ ఎమ్మెల్యేలు, రైస్ మిల్లర్లు మా రైతుల్ని దోచుకున్నారు తమ్ముళ్ళు. ఏమనాలి వెళ్ళి? ఒకప్పుడు ఎకరాకు 2 పుట్లు కవులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవడని ఇస్తున్నాడా? ఒక పుట్టు కూడా ఇవ్వడాలా, అవునా కాదా? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి శని? ఏంటి కర్మ? ఎవరి కర్మకు కారకుడు? ఎవరి కర్మకు కారకుడు? ఎవరు? మీ కోపం రాదు, నేనే పోరాడాలా, అవునా?